హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అది కూడా డ్రైగా కాకుండా కొంచెం వెట్గా చేస్తున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకుని ఫ్రై చేశానండి. ఒక 4 టమాటాల వరకు కట్ చేసి పెట్టుకున్నాను ముందే, అవి కూడా వేసేసుకున్నాను. అంటే చికెన్ ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేశానండి. ఎలా అంటే చికెన్ శుభ్రంగా కడిగి ఒక 1/2 కేజీ దాంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా లైట్గా కారం వేసి ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలోనేమో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఇందాక మ్యాగ్నేట్ చేసిన దాంట్లో కూడా సాల్ట్ వేసుకున్నాను కదా, దాన్ని కూడా మ్యాగ్నేట్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసి అది దీంట్లో కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసుకుంటున్నానండి. ఇది మ్యాగ్నేట్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను, సో అందుకని అతుక్కొని రావడం లేదు, అది మీకు చూపించలేకపోయానండి. ఇంకొకసారి ఇది ఫ్రై చేసేటప్పుడు మ్యాగ్నేట్ చేసేటప్పుడు మీకు కన్ఫామ్గా చూపిస్తాను. ఇప్పుడైతే అది మ్యాగ్నేట్ చేయడం అంటే కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించానండి. ఎటువంటి ఆయిల్ అయితే వేయలేదు, జస్ట్ వేసి మూత పెట్టానండి అంతే. దాంట్లో చికెన్ నుంచి ఆయిల్ వాటర్ అనేది వస్తుంది, అది కూడా వాటర్ కూడా పోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ చికెన్ దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీన్ని కలుపుకుందామండి. అంటే దీంట్లో ఆల్రెడీ పసుపు అన్నీ వేసాం కదా, సో అందుకే కలర్ఫుల్గా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు టమాటాలు ఇవి ఈ వాటర్లో మొత్తం ఉడికి చికెన్కి పడుతుందండి, అప్పుడు చికెన్ చాలా బాగుంటుంది. ఇది కొత్తగా పంజాబీ స్టైల్ ఇలానే చేస్తారండి, నేను వేరే పంజాబీ హోటల్స్కి వెళ్ళినప్పుడు చూశానండి. ఇది చాలా బాగుంది టేస్ట్. కొంచెం 1 స్పూన్ కారం వేసుకున్నాను, అంటే మా పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది, మాది చాలా చిన్న స్పూన్ చూసారు కదా, సో అందుకని 1 స్పూన్ అని చెప్పాను. మీ స్పూన్తో మామూలుగా డైలీ యూజ్ చేసే స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా వేసుకొని ఉడికించుకున్నాను కదా. ఇప్పుడు మనము ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుంది వాటర్లో, ఇప్పుడు బాగుంటుందండి టేస్ట్. ఆ వాటర్ కూడా మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందామండి. అంటే కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక స్లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఆ స్మెల్ కూడా చికెన్కి బట్టి బాగుంటుందండి టేస్ట్. చూస్తున్నారు కదా చికెన్లో వాటర్ అంతా అయిపోయాయండి, మనం 1 స్పూన్ వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వినికిపోయాయి. ఇప్పుడు కొంచెం లైట్ గ్రేవీలా ఉంది చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆ మ్యాగ్నేట్ చేయడం ఎలా అనేది తెలియకపోతే ఒకసారి మళ్ళీ గమనించండి, నేను చెప్పాను కదా ఇప్పుడు 2 సార్లు చెప్పానండి ఈ వీడియోలో. ఇలాగే చేయండి, చికెన్లో వాటర్ లేకుండా మొత్తం ఉడికిస్తే సరిపోతుంది. బాయ్ అండి.